అంశమే. చాలా మందికి కాశ్మీర్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ కాశ్మీర్లో ఏదో అరాచకం జరుగుతోంది అనే ఒక భ్రమ లేక ఒక అపోహ చాలా వరకు ఆ నరేటివ్ని ఫిక్స్ చేశాయి. మీడియా చేసిందా, లేకపోతే పొలిటికల్ పార్టీలు చేశాయా, లేకపోతే కొంతమంది సోకాల్డ్ మేధావుల ముసుగులో చేస్తున్నారా, ఇవన్నీ ముగ్గురు కావచ్చు కాక. బట్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ కానివ్వండి లేదా ఒక భావజాలానికి సమయం, నేషనల్ పార్టీగా ఉన్న వాళ్ళు నేషనల్ ఇంట్రెస్ట్తో పనిచేయాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. అట్లీస్ట్ ఇంతకు ముందంతా మనం ఏం జరిగిందనే పోస్ట్ మార్టం దాంట్లోకి వెళ్లకుండా ఇప్పుడు ఏం జరగాలనే అంశంలోకి వెళ్లాల్సిన సందర్భం వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇది వాళ్ల వల్ల జరుగుతుంది, వీళ్ల వల్ల జరుగుతుందనే ఆ కోణంలోకి అట్లీస్ట్ యంగ్స్టర్స్గా, యూత్ కాంగ్రెస్గా మీరు మాట్లాడకూడదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అట్లీస్ట్ మీరైనా కానీ కాంగ్రెస్ భావజాలం ఇలా ఉన్నప్పటికీ కూడా అలా ఉన్నది ఇలా ఉన్నది ఇవన్నీ కాదు, యంగ్స్టర్స్ అన్నా కూడా నెక్స్ట్ లెవెల్కి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఈ ఉగ్రవాదాన్ని ఎలా కట్ చేయాలి, ఈ అంశంలోకి వెళ్దాం మనం. మీరు చెప్పండి, ఉగ్రవాదాన్ని ఎలా అణిచివేయాలంటే ఫస్ట్ అంటే ఇప్పుడు యూత్ అందరూ, ఎంటైర్ యూత్, ద ఎంటైర్ 99% సమ్ ఏదో పర్సంటేజెస్ రీసెంట్గా రిలీజ్ అయినాయి, ఆ పర్సంటేజ్ ఆఫ్ యూత్ అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు. యాక్టివ్ ఉన్నప్పుడు ఎక్కడన్నా ఒక స్ట్రేంజర్ని చూసినా, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా యాక్టివిటీస్ డిఫరెంట్గా కనిపించినా కూడా, ఇంకేమని కనిపించినా కూడా, ఈ దేశంలోని సైనికులకు సంబంధించి ఏదైనా మనము వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది యువత కంపల్సరీ. ఓకే, ఎట్లయితే ఇప్పుడు సచిన్, ఇప్పుడు ఎట్లయితే విరాట్ కోహ్లీ సెంచరీ కూడా తొందర ప్రమోట్ చేస్తుండ్రో, ఈ దేశం కోసం ఒక సైనికుడు మరణించినప్పుడు కూడా ఆ సైనికుడికి నివాళులర్పించాలి సోషల్ మీడియాలో, ప్రతి ఒక్కరు ప్రమోట్ చేయాలి, వాళ్ళ కుటుంబాలకు కూడా సానుభూతి ప్రకటించాలి. ఓకే ఓకే రైట్.